హలో ప్రదీప్ గారు. హలో అండి, నమస్తే. అంటే మిమ్మల్ని ఒకదానికి ఒక దీనికి యాంకర్ అని చెప్పలేము, ఈ ఛానల్కి యాంకర్ అని చెప్పలేము. మీరు అందరు వాడు కమింగ్ టు టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి. అయితే ఈ సీజన్ లాస్ట్ సీజన్ వచ్చేసరికి గ్రాండ్ హిట్ అయింది. దానికి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ యాంకర్, అవర్ ఫేవరెట్ యాంకర్ శ్రీముఖి చేశారు. ఇప్పుడు మీరు ఆమెని రీప్లేస్ చేశారు. సో ఆమె మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఆమెకంటూ ఒక స్టైల్ ఉంటుంది. సో మరి ఈ సీజన్లో మేము ఎలాంటి స్టైల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి, ఎలాంటి ఇది ఉండబోతుంది? అంటే ఎవరైనా ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ ఆ 1 అవర్ చూడాలి, టీవీ ముందు కూర్చున్నారు అంటే దేనికి? సో ఫర్ దెమ్ ఉన్నవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. అలాంటి దాంట్లో అద్భుతమైన పాటలు, సింగర్స్, ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ గొన్న బి అ సెలబ్రేషన్ అండి, మ్యూజికల్ సెలబ్రేషన్. ఈ సీజన్ ఆ సీజన్ అని కాదు, కానీ ఎవ్రీ టైమ్ వీ గ్రూమ్, ఎవ్రీ టైమ్ వీ గ్రో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. సో దిస్ టైమ్ ఏంటంటే ఈసారి సింగర్స్ కూడా అందరూ కొత్త వాళ్ళు కూడా కాదు, సో అందరికీ అలవాటు అంతా. సో నిజంగానే ఇది ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. అందరు పార్ట్ అండ్ పార్సల్ పండక్కి చుట్టాలు, కజిన్స్ అందరు కలిస్తే ఎలా ఉంటుంది? అందరికి ఒకరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి సో భయం బెరుకు లేకుండా చాలా చక్కగా 100% కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ప్రీవియస్ సీజన్స్లో నుంచి టాప్లో ఉన్న వాళ్ళు, అంటే బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇంకొక అవకాశం రావాలి, ఇంకొంచెం నేర్చుకోవాలి అని వాళ్ళు వచ్చి ఈ సీజన్లో పోటీ పడుతున్నారు. అందుకే ట్యాగ్ సక్సెస్ ఇస్ జర్నీ, ఇట్స్ నాట్ డెస్టినేషన్. ఒక టైటిల్ కొట్టినా, ఒక ది బెస్ట్ అనిపించేసుకున్నాక కాదు, మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేదే ఈ సిద్ధాంతం సరిగంపది. సండే అంటే సరిగంప అని మా అందరి మైండ్లో ఇంజెక్ట్ చేసేసారు ఫస్ట్ లాంచ్తోనే. అయితే దీంట్లో సరిగమప లాస్ట్ సీజన్ చూసుకున్నా కూడా నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మ్యూజిక్ మాత్రమే కాదు, దాంట్లో లాట్స్ ఆఫ్ ఫన్నే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్చువల్గా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మీకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఏ రేంజ్లో ఫన్ ఉండబోతుందని మేము చూస్తాము. బట్ మీకు చూసుకున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ వరకు ఎలా అనిపించింది, వాళ్ళతో ర్యాపో కానీ అదంతా? అంటే ఇట్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. నేను చెప్పినట్టు మేము సరిగమప నేను ఐకాన్ సీజన్ చేశాను, సో అందులోంచి వాళ్ళు ఉన్నారు. మా తర్వాత నెక్స్ట్ సీజన్, లాస్ట్ సీజన్ సరిగమప సూపర్ స్టార్స్ జరిగింది, అందులో వాళ్ళు కూడా పరిచయం ఉన్నారు నాకు. అండ్ లిటిల్ ఛాంప్స్ నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళని, అంటే దే సరిగమప ద్వారానే అలా పెరుగుతూ కనిపించారు మా అందరికీ. అండ్ ఛాలెంజెస్ వాళ్ళతోనే స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళందరూ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ జడ్జెస్, బికాజ్ వాళ్ళకి టీచ్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దాని ఏమంటాం, ఒక పెద్ద దిక్కు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చాలా చక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఏదో ఎవరో తిడతారేమో అని భయం వీళ్ళు ఎవరికి లేదు. వీళ్ళే ఎదురెళ్ళి అమ్మ ఎలా పాడానని అడుగుతారు, సార్ ఏం చెప్పమంటారు అంటారు. వాళ్ళందరూ ఒక ఇదంతా ఒక అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అని. ఎందుకంటే మేము వీళ్ళని చూసి కొన్ని లక్షల మంది పిల్లలు నేర్చుకుంటారు. అమ్మ నాకు కూడా సంగీతం నేర్పించు అని అడిగిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అంటే చిన్నపిల్లలు కూడా చూసారు నేను పాడాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ షో, ఇది చాలామంది యంగ్స్టర్స్కి, యంగ్ టాలెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్. సో ఐ థింక్ ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎనర్జీ కానీ, ఇందాక మనం అనుకున్నట్టు ఒక గంట సేపు టీవీ ముందు కూర్చుంటే సమపాల్లో ఫుల్ మీల్స్ ఉండాలి అనేది మా సిద్ధాంతం. అది ఈ సీజన్ ద్వారా ఇస్తాం. అయితే ఇంతకుముందు చాలామంది అడిగినట్టే మీ పెళ్ళెప్పుడు, మీ పెళ్ళెప్పుడు అంటారు. బేసిక్గా మీరు అంటే బిజీగా ఉండడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నారా, లేకపోతే పెళ్లి మీద ఏదైనా అభిప్రాయం? ఎందుకంటే మీ పెళ్లి మీద ఒక షో కూడా చేశారు, పెళ్లి చూపులని. ఏ యాంకర్కి దక్కిన దృష్టి మీకే దక్కింది అది? సార్ అంటే అసలు నథింగ్ ఆన్ కార్డ్స్ అండి, నథింగ్, ఐమ్ ప్రిపేర్డ్ రైట్ నౌ. అసలు సింగిల్గా హ్యాపీగా ఇలా ఉన్నాను. ప్రస్తుతం షోస్ ఇవి కొంచెం ప్యాక్డ్ ఉన్నాయి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా లైనప్లో ఉంది, మూవీ చేస్తామని. సో దీస్ థింగ్స్ ఆర్ మోర్ రన్నింగ్ ఇన్ మై హెడ్ రైట్ నౌ. సో ఇంకా పెళ్ళి సంగతి ఏమైతే ఏమీ లేదు సార్, ఎవరూ లేరు, ఎలాంటి వాళ్ళు లేరు. ఎవరూ లేరు, ఎలాంటి వాళ్ళు లేరని నొక్కి చెప్తున్నప్పుడే మాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళలో కూడా పాపం, అంటే ఇప్పుడు ఎవరెవరో పేర్లు, ఎవరెవరో ఫోటోలు వేసేస్తారు, పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. సో పాపం అంటే వీళ్ళు సరదాకి ఎడిటింగ్లు చేసి, కటింగ్లు చేసి ఏదైనా పేరు రాయించేమో కానీ, బట్ అవతల సైడ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా యూనో ఎఫెక్ట్ అవుతాయి. మన మీద న్యూస్ రాస్తే యూట్యూబ్లో అట్లా బా, అంటే ఐ ఫీల్ ఇట్స్ నాట్ హెల్దీ. అలా సరదాగా ఆట పట్టించేవాళ్ళు నన్ను చాలామంది పెళ్ళెప్పుడు అని. నేను ఆన్సర్ చెప్పట్లేదని వాళ్ళే సీరియస్గా వెతికేసి వాళ్ళే బట్ యా, ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై జాబ్, నాకు తెలిసి నేను అర్థం చేసుకోగలను. బట్ యా, ప్రస్తుతం అయితే ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఇంకా నో అనౌన్స్మెంట్స్, నథింగ్. నేను యాక్చువల్గా అడిగేది ఒక చిన్న పాయింట్, బేసిక్గా అంటే మీరు బిజీగా ఉండడం వల్ల, లేకపోతే పెళ్లి మీద మీకు ఎవరన్నా భయపెట్టారా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి, లేకపోతే ఏంటి అర వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? భయం ఎవరు పెడతారండి? ఎవరు
అలా ఏం లేదు. ఐ కేమ్ అప్ అంటే ఫ్రమ్ కాలేజ్ అయిన తర్వాత నుంచి యూనో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నప్పుడు ఇల్ టేక్ టైమ్ కొంచెం అన్నీ సెటిల్ అవ్వడానికి, అన్నీ ప్రతిదీ అరేంజ్ చేసుకోవడానికి. బికాజ్ ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ ఇచ్చారు, కష్టపడి పనిచేస్తాను నేను, ఐ వాంట్ టు ట్రై దిస్ అన్నప్పుడు భయపడకుండా పంపించారు. సో బ్రిక్ బై బ్రిక్ ప్రతిదీ పేర్చుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతున్నాను. సో అలాంటి అలా ఎదుగుతున్న టైంలో పార్ట్నర్ కూడా తోడవుతారు ఫ్యూచర్లో కదా. సో ఐఎమ్ నాట్ ఈగర్లీ వెయిటింగ్ ఆర్ రెడీగా ఎదగడం కాదు కదా. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒకసారి చూసుకుని జాగ్రత్తగా వెళ్దాం అని అంతే. అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో జడ్జెస్లో మనో గారు, అలాగే ఇంకొక జడ్జి వచ్చేసి మన శైలజమ్మ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు. వీళ్ళిద్దరిలో మహా చిలిపి అంటే మనో గారు, కొంచెం చిలిపి అంటే అనంత్ శ్రీరామ్ గారు. మరి వీళ్ళిద్దరితో ఎలా ఉండే, వాళ్ళు ఏజ్ పరంగా మనకు కొద్దిగా ఏజ్ గ్యాప్ అయితే ఉంటుంది, మరి వాళ్ళతో ఎలా ఉండేది మీరేమో? అలా అదే అంటున్నా కదా, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మా షోస్ చూస్తారు, వాళ్ళకి నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ, బట్ అయినా చిన్నపిల్లలు నన్ను పలకరి. అలాగే మనో గారితో నేను చాలా షోస్ చేశాను, నేను అనంత్ శ్రీరామ్ గారితో చాలా షోస్ చేశాను, చాలా పరిచయం ఉంది నాకు ఆయనతో. అండ్ శైలజమ్మ షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్, ఆవిడతో నేను సరిగంప చేశాను, షో చేశాను. సో ఇయర్స్ నుంచి తెలుసు నాకు ఆవిడ. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక టీమప్ అయినప్పుడు ఒక చోటు ఉన్నప్పుడు అసలు టెన్షన్ ఉండదు, ఎందుకంటే అల్లరి చేసినా ఏమైనా అవతల వాళ్ళని ఆట పట్టించినా ఏం చేసినా ముగ్గురు జడ్జెస్ వాళ్ళని ఫ్రీ చేయడానికే చేస్తారు. అంటే వాళ్ళు భయపడకూడదు స్టేజ్ మీద పాడాలి, ఎందుకంటే ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ, కోట్లాది మంది ప్రేక్షకులు పాడుతున్నారు. సో అది పాడేటప్పుడు వాళ్ళకు ఒక ఎనర్జీ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, పర్లేదు నన్ను ఎవరు ఏమన్నాను, అప్పుడే ఒరిజినల్ టాలెంట్ బయటకు వస్తుంది. సో అది ఇవ్వడం కోసం మనో గారు కానీ అనంతరం గారు అందరినీ ఆటపడిస్తారు, నవ్విస్తారు, వాళ్ళని కామ్ డౌన్ చేస్తారు, కూల్ చేస్తారు. అండ్ శైలజమ్మ అయితే ఏదైనా తప్పు జరిగినా ఏదైనా జరిగినా చాలా చక్కగా ఇంట్లో అమ్మ చెప్తే ఎలా ఉంటుంది, అలా కాదు నాన్న ఇదైతే బెట్ ఇది చూసుకోండి ఇది, యా చాలా చక్కగా పద్ధతి అలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ దట్ నైస్ టు వర్క్ విత్ దెమ్. ఫైనల్లీ సండే అంటే సరిగమ్మ అని మనం ఫిక్స్ చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సింగింగ్ ఒకటే కాదు, చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి కదా. ఒక ఆడియన్స్గా మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక సరిగమ్మ షో చూస్తున్నామంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి? అదే చెప్పాను కదండి, ఇట్స్ ఎ ఫుల్ మీల్స్ సరిగమ్మ ఛాంపియన్షిప్. ఈ సీజన్ ఇస్ లైక్ ఫుల్ మీల్స్ భోజనం, పండగ భోజనం. ఎందుకంటే అద్భుతమైన సింగర్స్, మెంటర్స్, వాయిస్ ట్రైనర్స్, జడ్జెస్ అండ్ వండర్ఫుల్ ఛానల్. సో వీటిలన్నింటినీ షోకేస్ చేసే ఛానల్. సో జీ తెలుగు ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా, ఎలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ బిగ్గర్ అండ్ బెటర్ ఆల్వేస్. ప్రతి ఇయర్ మారుతూ వస్తుంది, ఈ ఇయర్ ది బెస్టే ఇస్తున్నారు సరిగమ్మ ద్వారా. సో సండే నైట్ ఈజ్ సరిగమ్మ నైట్, ఎందుకంటే ఇంటిల్లిపాది కూర్చుని సరదాగా గంట సేపు ఆట పాట అంతా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక బెస్ట్ హోస్ట్ చూసాము, ఒక బెస్ట్ పార్టిసిపెంట్స్, ఒక బెస్ట్ అందరూ, ద బెస్ట్ షో రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్న మీరు అన్నట్టు ఇప్పుడు వరకు ఉన్న అన్నింటిలోంచి బెస్ట్ తీసుకుని ఎలా అయితే ఒక షో చేస్తున్నారో, సో ఇది అదే రేంజ్కి వెళ్ళాలని, ఆల్ ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.